సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఉస్నాబాద్ పట్టణంలోని పలు వార్డులో సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే సతీష్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 67వ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో ఉండాలని కాంక్షిస్తూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఒక్కరోజు కోటి వృక్షార్చన కార్యక్రమం విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను అభిమానులను కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉస్నాబాద్లో 121 మొక్కలు నాటడం జరిగిందన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అన్ని రంగాల్లో 1 రాష్ట్రంగా ఉండాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నానన్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండాలని, మరో 20 సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 67వ జన్మదినోత్సవ సందర్భంలో పడా కోటి ముక్కలు ఒక్కరోజే నాటాలే అనే కార్యక్రమంలో పడా ఉస్నాబాద్ నియోజకవర్గం ఉస్నాబాద్ మున్సిపాలిటీలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించి జరిగింది. దాదాపు ఈరోజు ఈ యొక్క లేన్లో మాత్రమే 121 మొక్కలు కూడా నాటడం జరుగుతున్నది. మరి చెట్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ మొక్కలను కూడా పెంచి చెట్లు చేసి బ్రహ్మాండంగా పచ్చదనాన్ని ఈ ప్రాంతం అంతా కూడా చేయాలని చెప్పి, అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలని చెప్పి, చెట్లు మంచి కాపాడుకొని పెంచుకోవాలని చెప్పి అయితే మనం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అదేవిధంగా గౌరవ ఎంపీ గారు సంతోష్ కుమార్ గారు చేపట్టిన ఈ కోటి ముక్కల యజ్ఞం తప్పకుండా ఫలించాలని చెప్పి అందరూ కూడా మేమందరం కూడా దానికోసం కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోగ్యంతో మరి వారు సంతోషంగా మా అందరినీ కూడా మళ్ళీ ఇంకొక 20 సంవత్సరాల దాకా ముఖ్యమంత్రులుగా ఉండి ఈ ప్రాంతం అంతా కూడా మంచి అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ, తెలంగాణ 1 స్టేట్ ఇన్ ఇండియా, భారతదేశంలో పడిన మొదటి స్థానంలో తెలంగాణ ఉండాలని చెప్పి కూడా ఆ భగవంతుని కోరుకుంటూ మరి